దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బేతనియ ప్రార్థన సహవాసం 20వ వార్షికోత్సవ ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలండి. మనం ఈ రీతిగా కూడి ఉన్నాము అంటే జగత్తు పునాది వేయబడకమునుపే తండ్రి అయిన దేవుని ప్రణాళిక అయి ఉన్నది. మొదటిగా త్రియేక దేవుని కృప వలన మన ఆత్మీయ తండ్రి అయిన జాన్వెస్లీ గారి పట్ల దేవుని ప్రణాళిక అయి ఉన్నది. ఒక వ్యక్తి విషయంలో దేవుని ప్రణాళిక ఈ రీతిగా ఉన్నది. తన తల్లి మాటకు లోబడి అండమాన్ నికోబార్ దేవుళ్ళలో వచ్చిన ఉద్యోగాన్ని వదులుకొని మరొక ఉద్యోగం నిమిత్తం మన తిరువురు పట్టణానికి వచ్చి ఉద్యోగం చేస్తూ ఈ ప్రాంత ప్రభావాలను బట్టి త్రాగుడు, జూదము, విభిచారం అనే పాపంలో పడి మరణకరమైన వ్యాధితో ఎంతో నలిగిపోయారు. వారు పూజించిన ఎన్నో దేవుళ్లకు మ్రొక్కిన ఎంత మాత్రమో ఫలితము లేక చివరిగా ప్రభువు దగ్గరకు వచ్చి, ఓ యేసు ప్రభువా, నీవు నిజముగా దేవుడు అయితే నన్ను బాగు చేయి, నాకున్న బలం, నాకున్న జ్ఞానం, నాకు ఇచ్చిన డబ్బు అన్నీ నీ కొరకే ఉపయోగిస్తానని తీర్మానాన్ని చేసుకున్నారు. ఈ తీర్మానాన్ని విన్న ప్రభువు ఒకే నెలలో 13 కేజీలు తగ్గిన వ్యక్తిని ప్రభువే స్వయముగా వచ్చి తన అగ్ని చేత తాకినప్పుడు ఆయన హస్తములో ఉన్నటువంటి అగ్ని పాడైపోయిన తన శరీరాన్ని బాగు చేశారు. ఆంజనేయపురంలో సేవా ప్రారంభం 9 సెప్టెంబర్ 2001. దేవుని సన్నిధిలో ఈ గ్రామం కొరకు దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని దేవుని సేవకులకి 3 సార్లు బయలుపరిచారు. యూదా బెత్లెహేమ, యూదా ప్రధానులలో నీవెంత మాత్రమూ అల్పమైన విధానివి కావు అని తన వాగ్దానాన్నిచ్చి పరిచర్య కొరకు ఈ గ్రామానికి నడిపించబడ్డారు. ఆనాడు ఒక్కరితో ప్రారంభించబడిన ఈ సేవ యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనము ప్రకారముగా సేవకుని యొక్క మోకాల అనుభవంలో నుండి ఇన్ని వేల మందిగా విస్తరించబడింది. ఈ పరిచర్యలో దైవజనుని ద్వారా దేవుడు చేసిన అద్భుత కార్యాలు, క్యాన్సర్, హెచ్ఐవి వ్యాధి నుండి స్వస్థత, మాంత్రిక దురాత్మ శక్తుల నుండి ఎంతోమందిని విడుదల పొంది వారిలో అనేక మంది సహవాసములోను సేవకులుగాను అనేక మంది విశ్వాసులుగాను ఆయా సంఘాలలో జత చేయబడ్డారు. అంతేకాదు, ఇంకా ఈ సేవకులను వేశ్యల మధ్యలోను, ట్రైబల్స్ మధ్యలోను, రోడ్ల వెంబడున్నటువంటి భిక్షాటన చేసుకునేటువంటి వారి మధ్యలోను దేవుని సేవకులు బలపరిచి దేవుడు తన ద్వారా అనేకమైనటువంటి కార్యాలు జరిగించారు. అంతేకాదు, ఈ మాటలు విన్న అనేక మంది దేవుని తట్టు తిరిగేలా వారిని బలపరిచారు. ఇంకా అనేక మంది శిష్యులను సేవా తర్ఫీదు ఇచ్చి ఆయా ప్రాంతాలలో ఈ సహవాసం ద్వారా సబ్ సెంటర్లను కూడా దేవుడు అనుగ్రహించారు. మల్లెల, నోచివేడు, కొండాయిగూడెం, విస్సనపేట, మరలపాడు, ముష్టికుంట, ఇనగాలి, మహదేవపురం, పోరాట్ నగర్, లింగగూడెం, మైలవరం, తిరువూరు, బియ్యంపంజె, కొమిరెడ్డిపల్లి, కొత్తపల్లి, మేడూరు, చౌటపల్లి, కంబంపాడు, పోలిసెట్టుపాడు, మాచెర్ల, పుట్రేల, సత్యనగూడెం, వేలేరుపాడు, వెంకటాపురం, బేతంపూడి ఈ గ్రామాలలో ఈ సహవాసం ద్వారా దైవ సేవకుల్ని ఏర్పాటు చేసి ప్రతి 2వ శనివారం సేవకుల సభను ఏర్పాటు చేసి
ఆ సేవకుల కూటమిలో అనేకమైనటువంటి విషయాలని దైవజనులకు బోధిస్తూ బలపరుస్తూ ఆయా ప్రాంతాల్లో ఉజ్జీవకరమైన సేవ చేయటానికి సేవకులు నిలబెట్టి వాడుకుంటున్నారు. సేవకులకి ఇచ్చిన దర్శనంలో భాగంగా అనాథ శరణాలయం నిర్మాణం జరుగుతుంది. ఇంకా బైబుల్ కాలేజీ, చిన్నపిల్లల స్కూల్, హాస్పిటల్ నిర్మాణం చేయవలసి ఉంది. ఇంకా ఈ సహవాసం ఇతర దేశాలకు మరియు రాష్ట్రాలకు విస్తరించబడుతుంది. దయచేసి ప్రార్థించగలరు. ఇందులో భాగమైన మన దేవునికి కృతజ్ఞతగా ప్రతిదినం మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. దేవుడిటి సాక్ష్యమును దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా.